నమస్కారం. శైలజ క్రియేషన్స్కు స్వాగతం. శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో తమ అనుపమాన ప్రతిభా ప్రాభవాలతో, ప్రజ్ఞా పాఠవాలతోటి తిరుగులేని మహాకవిగా అజరామరమైన ఖ్యాతిని సముపార్జించుకున్నటువంటి సాహితీవేత్త. ఆయన సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతమైన పాండిత్యాన్ని పుణిగిపుచ్చుకున్నారు. అంతేకాకుండా ఆంగ్ల సాహిత్యం మీద కూడా ఆయనకు చాలా గట్టి పట్టు ఉంది. శ్రీ విశ్వనాథ వారు విశ్వేశ్వర శతకంతో తమ కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత జాతీయోద్యమ ప్రభావంతో ఆంధ్ర పౌరుషము అనే ఖండకావ్యాన్ని రచించారు. ఆ కావ్యంతో ఆయన కీర్తి ఇనుమడించింది. ఇక ఆ తరువాత పుంఖానుపుంఖంగా దాదాపుగా 25కు పైగా కావ్యాలను వ్రాశారు. ఆయన నవలలు వ్రాశారు, నాటకాలు వ్రాశారు, కథలు వ్రాశారు, సంస్కృత నాటకాలు వ్రాశారు, విమర్శన వ్యాసాలు వ్రాశారు. ఇలా సాహిత్య ప్రక్రియల్లో ఒక్క వచన కవిత్వం తప్ప అన్ని రకాల ప్రక్రియల్లోనూ రచనలు సాగించారు. గేయ కవిత్వంలో కూడాను ఆయన కొన్ని ప్రత్యేకమైన రచనలు చేశారు. ఆయన వ్రాసినటువంటి కావ్యాలన్నింటిలోకి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం మకుటాయమానమైనటువంటిది. ఆయన పద్య రచనా శిల్పానికి అది ఒక అనర్ఘమైనటువంటి మణిరత్నంగా భాసిస్తుంది. ఆ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. ఆయన వ్రాసిన నవలలలో ఏకవీర, చెలీరిగట్ట, వేయి పడగలు చాలా ప్రసిద్ధమైనటువంటి నవలలు. ఇందులో ఏకవీరని మలయాళంలోకి, తమిళంలోకి కూడాను అనువదించడం జరిగింది. అదే నవలను చలనచిత్రంగా కూడా రూపొందించారు. ఆ చలనచిత్రానికి ప్రముఖ గేయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆ తర్వాత ఆయనకు కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన మాటలు పాటలు వ్రాశారు. వేయి పడగలు అనేటటువంటి గొప్ప నవలని భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతోటి అనువదించారు. ఇలా ఆయన నవలలు ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రశస్తిని సంపాదించుకున్నాయి. ఆయన వ్రాసిన కథలు కూడా జనసామాన్యంలో ఎంతో అభిమానాన్ని చూరగొన్నాయి. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఆయన మాటల్లో తన ప్రతిభ మీద ఉన్నటువంటి యొక్క ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. దీన్ని చాలామంది అహంకారంగా భావించేవారు. ఆయనకు అహంకారమని, ఛాందసవాది అని కొంతమంది ప్రత్యేకంగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నిజానికి ఆయన అహంకారి కాదు, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. తన ప్రతిభ మీద, తన రచనా పద్ధతి మీద, తన పాండిత్యం మీద ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే ఆయన మాటల్లో తొంగి చూస్తూ ఉంటుంది. విశ్వనాథ వారికి ఎన్నో సన్మానాలు, సత్కారాలు జరిగాయి. గుడివాడలో వారికి గజారోహణం జరిగింది. ఆయనకు కవి సమ్రాట్ అనే బిరుదునిచ్చి ఆంధ్ర సాహితీలోకం ఎంతో సంతోషించింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు ఆయనకి కళాప్రపూర్ణ పురస్కారాన్ని అందించారు. భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారాన్ని అందించింది. జ్ఞానపీఠ అవార్డు కమిటీ ఆయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డును అందించింది. తెలుగులో మొట్టమొదటగా జ్ఞానపీఠ అవార్డును అందుకున్నటువంటి మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ విధంగా ఆయన తెలుగు కవుల ప్రతిభను ప్రపంచం మొత్తానికి చాటిచెప్పారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఒక చక్కటి అక్షరాంజలిని మనం విందాం. ఈ కవితను వ్రాసింది మా సోదరుడు కీర్తిశేషులు కేవి శేషాచార్యుడు. ఆయన భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో హిందీ శాఖాధ్యక్షునిగా పనిచేశారు. తెలుగులో గేయాలు, వచన కవితలు, పాటలు వ్రాశారు. చక్కని కంఠంతో వాటిని ఆలపించేవారు. గాయకుడుగా కూడా ఆయన చక్కటి పేరు సంపాదించారు. భీమవరంలో జరిగిన అన్ని సాహిత్య కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మరొక రకంగా చెప్పాలి అంటే భీమవరంలో సాగినటువంటి ఆ సాహిత్య కార్యక్రమాల వెనుక ఆయన పాత్ర ఎంతైనా ఉంది. ఆయన వ్రాసినటువంటి ఆ కవితను వారి కుమారుడు చిరంజీవి కేవీ శ్రీకాంత్ గళంలో విందాం. ఈ జయంతి సందర్భంగా విశ్వనాథ్కి మనమంతా అక్షర నివాళిని సమర్పించుదాం. విశ్వనాథ ప్రభారవి భావకవితోద్యానమున కిన్నెరను మీటి వేయి పడగల సామయికత సుటిగ చాటి భావకవితోద్యానమున కిన్నెరను మీటి వేయి పడగల సామయికత సుటిగ చాటి ఆర్ష సంస్కృతికి చెలియలి కట్టవై నిలచి ప్రణయ సామ్రాజ్యాన ఏకవీరగ వెలసి
ఆర్ష సంస్కృతికి చెలియలి కట్టవై నిలచి ప్రణయ సామ్రాజ్యానయక వీరగవెలసి విష్ణు శర్మకు ఆంగ్ల పాఠాలు బోధించి శృంగార వీధి మందారముల శోధించి విష్ణు శర్మకు ఆంగ్ల పాఠాలు బోధించి శృంగార వీధి మందారముల శోధించి వరలక్ష్మి త్రిశతి విరహాగ్నిలో తపించి విశ్వ సంవేదనాశీలి వై భజించి వరలక్ష్మి త్రిశతి విరహాగ్నిలో తపించి విశ్వ సంవేదనాశీలి వై భజించి తెలుగు ఋతువుల క్రొత్త వెలుగులను ప్రసరించి తేజోమయంధ్ర ప్రశస్తి దీప్తుల నింపి తెలుగు ఋతువుల క్రొత్త వెలుగులను ప్రసరించి తేజోమయంధ్ర ప్రశస్తి దీప్తుల నింపి ఘనపురాణ విరోధమూలమును ఛేదించి అప్రాచ్యమోహమశాంతం విభేదించి ఘనపురాణ విరోధమూలమును ఛేదించి అప్రాచ్యమోహమశాంతం విభేదించి భారతీయాత్మ ప్రతీకగా భాసిల్లి సాంప్రదాయికవాద వేదిగా విలసిల్లి భారతీయాత్మ ప్రతీకగా భాసిల్లి సాంప్రదాయికవాద వేదిగా విలసిల్లి మెరమెచ్చు ధోరణులు మొరటుగా నిరసించి స్పష్ట నిర్దుష్ట వాక్శైలి సంభాషించి మెరమెచ్చు ధోరణులు మొరటుగా నిరసించి స్పష్ట నిర్దుష్ట వాక్శైలి సంభాషించి తెలుగు పద్యము హృద్యమనవద్యమని పలికి ఛందమే రసభావ నిష్యందమని తెలిపి తెలుగు పద్యము హృద్యమనవద్యమని పలికి ఛందమే రసభావ నిష్యందమని తెలిపి కల్పవృక్షమునిచ్చి జ్ఞానపీఠమునెక్కి గురువు కీర్తిని పెంచు శిష్యుండనని నిక్కి కల్పవృక్షమునిచ్చి జ్ఞానపీఠమునెక్కి గురువు కీర్తిని పెంచు శిష్యుండనని నిక్కి భావమాధుర్యాలు శిల్ప సౌందర్యాలు అణువణువు తనకు మన సంస్కృతి రహస్యాలు భావమాధుర్యాలు శిల్ప సౌందర్యాలు అణువణువు తొణకు మన సంస్కృతి రహస్యాలు తులతూచి కలబోసి పంచిన మహాకవి నవసాహితీ విశ్వనాథ ప్రభారవి తులతూచి కలబోసి పంచిన మహాకవి నవసాహితీ విశ్వనాథ ప్రభారవి